డ్రాప్ చేసాము ఎఫ్ఐఆర్ కట్టాము కోర్టుకు పంపిస్తున్నాము ఫర్ నెక్స్ట్ దర్యాప్తు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మద్యం షాపులను మూసివేయాలని తహసీల్దార్కు వినతిపత్రం తెలుగుదేశం నేతలు అందజేశారు ఈ సందర్భంగా గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వెగసేన నరేంద్ర వర్మ మాట్లాడుతూ ఇష్టానుసారంగా మద్యం రేట్లు పెంచి పేదల జేబులను ప్రభుత్వం గుల్లచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు తాతా జయప్రకాష్ నారాయణ మానవ విజేత దయబాబు పాల్గొన్నారు ఒకవైపు ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం గానిండి కేంద్ర ప్రభుత్వం గానిండి లాక్డౌన్ ప్రకటించి గృహ నిర్బంధంలో ఉండి మన్నమన్నం కాపాడుకుని సమాజాన్ని కాపాడే పరిస్థితుల్లో ఒక సిస్టాన్ని డెవలప్ చేసి గత 40 రోజుల నుంచి ప్రజలందరికీ అది అలవాటు చేసి లాక్డౌన్ లో ఉండగానే 17వ తారీఖు వరకు ఏ షాపులు తెరవనీయకుండా ఓన్లీ మద్యం షాపులే తెరవటం అనేది ఒక వైసీపీ ప్రభుత్వానికి చెల్లింది ప్రజలనుకున్న ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఈ ప్రభుత్వం ప్రజలే దేవుళ్ళని ప్రజల ఆరోగ్యమే కావాలని ప్రజల్ని ఆర్థికంగా డెవలప్ చేయాలని కోరుకునే ఏ ప్రభుత్వమైనా ఇటువంటి చెత్త పనులు చేయదు అని బాపట్ల తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ఈ లాక్డౌన్లో షాపులు తెరవటం మద్యం షాపులు తెరవటాన్ని మేమందరం కలిసి ఖండిస్తున్నాం మహిళలు ఎన్నో ఇబ్బందుల్లో కూలి చేసుకునే మహిళలు కానివ్వండి కూలి చేసుకునే మగవాళ్ళు కానివ్వండి పనులు లేక జేబుల్లో డబ్బులు లేక చాలామంది దాతలు సహాయ సహకారాలతో గవర్నమెంట్ ఇచ్చిన 1000 రూపాయలతో కొన్ని కొన్ని ఎనకటే ఇదివరకు ఏదైనా ఇంట్లో దాచుకున్న డబ్బులతో ఈ 40 రోజులు 50 రోజులు కనీసం అట్లా అట్లా గడపగలిగారు కానీ ఈ మందు ప్రభావం అంట ఆ మందు ఏమన్నా మంచి మందా ఎవరికైనా